like, share and subscribe our channel for more videos. Kodali Nani Mida TDP Kotta Astram. Idi Taraka Mantram, Idi Jeevitha Satyamani, Tana first cinema lo Tarakratna Pata Padaru. Ipudu Aina oka Taraka Mantrani, Gudivadalo Gelichi, Viji Sutrani, Telugudesam Partiki Andinchi, Tanu, Diviki Vellipoyara, A Sutrani Astranga Chesukoni, TDP Kotta Rajaki Ettugadalaku Siddhapadutunda Ante, Javabu, Avunu Ane Vastondi. Nandamuri Tarakratna, NTR Blood, Mudivataram Varasudu. Aina Sini Natuduga, Koni Cinemalu Chesina, Rajakiyallaki Vachi Purti Stylo, Tana Sattanu Nirupinchukovalani Anukunnaru. Aithe విద్యాడిన వింత నాటకంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. తారకరత్న మరణం తెలుగు వారిని ఎంతగానో కదిలించి వేసింది. నటుడిగా ఆయన అద్భుత విజయాలు ఏవి సృష్టించలేకపోవచ్చు, కానీ ఆయన వ్యక్తిగా ఏమిటన్నది ఆయన హార్ట్ అటాక్ తో ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి తెలుగు జనాలకు పూర్తిగా తెలిసింది. తారకరత్నలో ఒక ప్రేమ విజేత ఉన్నారు. ఆయన తాను ప్రేమించిన మనిషి కోసం ఏకంగా సొంత ఇంటినే విడిచి వచ్చారు, రియల్ హీరో అయ్యారు. ఈ రోజుల్లో ప్రేమ లేదు, దోమ లేదు అని భావించేవారే ఆశ్చర్యపోయేలా 10 ఏళ్ల పాటు తన ప్రేమ ఆయన కాపాడుకున్నారు. ఇక వ్యక్తిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కడా ఆయన మీద ఒక్క చెడ్డ మాట కూడా లేదు. ఇది చాలదా? అందుకే ఆయన మరణం తెలుగు వారిని కదిలించింది. ఇక ఆయన బతకాలని కూడా తెలుగువారు అల్లల్లాడారు. అలాంటి తారకరత్న వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయాలని అనుకున్నారు. ఏపీలో గుడివాడను ఆయన పోటీ చేసే ప్రాంతంగా ఎంచుకున్నారని ప్రచారం సాగింది. ఇప్పుడు తారకరత్న చివరి కోరిక తీర్చడానికి అదే సమయంలో గుడివాడలో కొడాలి నానిని ఓడించటానికి ఆయన సతీమణి అనైక్యారెడ్డిని బరిలోకి దింపే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తోంది అని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. తారకరత్న కుటుంబానికి పెద్ద దిక్కులా బాలయ్య ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆ కుటుంబం తరపున అన్ని చూసుకుంటున్నారు. దాంతో అలోక్యారెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీకి పెడితే తెలుగుదేశం పార్టీ బలంతో పాటు తారకరత్న సెంటిమెంట్ సానుభూతి కూడా వర్కౌట్ అయ్యి విజయం ఖాయమవుతుంది అని ఆలోచిస్తున్నారట. ఈ విషయం ఇప్పుడు తెలుగుదేశం అధినాయకత్వం వద్ద సీరియస్ గానే పరిశీలనలో ఉంది అని ఒక హాట్ హాట్ న్యూస్ పుకారు మాదిరిగా ప్రచారమైతే అవుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఏమిటి అన్నవి రాబోయే రోజులే చెబుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please like, share and subscribe our channel for more videos.